బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనకి భోగి మొదటి పండుగ కాబట్టి, అయితే ఆ భోగి రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, అలానే చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తారు కాబట్టి అసలు ఏ విధంగా చేస్తే మంచిదమ్మా భోగి రోజు? భోగి అసలు సంక్రాంతి అంటేనే ఇది రైతుల పండుగ అని అందరికీ తెలుసు. ఎందుకు రైతుల పండుగ అంటే, మిగతా పండుగలన్నిటికీ రైతులు సమయాన్ని ఇవ్వలేరు, వాళ్ళు పొలం మీదే ఉంటారు. సంక్రాంతికి ఏంటిది, ధాన్యం మొత్తము ఇంటికి వచ్చి ఉంటుంది, ధనం నిండుగా చేతుల్లో ఉంటుంది, అందుకే దానాలు ఎక్కువ సంక్రాంతికి. మనకి కళాకారులు ఉంటారు చాలామంది, హరిదాసులు, బుడబొక్కల వాళ్ళు, తోలుబొమ్మలాటోళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ బాగా ధనాన్ని సంపాదించుకునే సమయం ఇది. అంటే చేతుల నిండా ధనం ఉంటేనే దానం చేయగలం మనం. అలాంటి పండుగ భోగ భాగ్యాలనిచ్చే పండుగ. ఎందుకంటే అందరూ కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా సమృద్ధిగా నిల్వ చేసుకునే పండుగ ఇది. అలాగే కొత్త అల్లుళ్ళు, భోగి అనగానే ఉదయాన్నే భోగి మంటలు, ఇంటి ముందు రంగవల్లులు, గుమ్మాలన్నీ కూడా మామిడి తోరణాలు బంతి పువ్వులతో అందంగా కళకళలాడుతూ, ఒరి కంకుల్ని అక్కడక్కడ ఇంటి బయట చుట్టూ ఎక్కడ మనకి వీలైతే అక్కడ ఒరి కంకుల్ని వేలాడదీస్తారు. మనకి ఈ పండగ సంతోషమే కాదు, భూత యజ్ఞం కూడా ఇక్కడ ఉంటుంది. భూతయజ్ఞం, పంచయజ్ఞాల్లో భూతయజ్ఞం ఒకటి. అంటే మనతో పాటు భూమి మీద నివసిస్తున్న జంతువులు కానీ పక్షులకు కానీ మనం ఆహారం పెట్టే పండగ. పశువుల పండగ అంటారు సంక్రాంతిని కూడాను. అలాగే ఈ ధాన్య కంకులు పెడితే పావురాలు, పిచ్చుకలు, ఇలా చిన్న చిన్న పక్షులన్నీ కూడా వాటి అవి ఆహారం మనం పెట్టిన వాళ్ళం, అది భూతయజ్ఞం చేసిన ఫలితాన్ని మనకు అందిస్తుంది. భోగ భాగ్యాలనిచ్చేది. ఎందుకు భోగి మంటలేస్తాము, ఎందుకు పాత సామాన్ని క్లియర్ చేయడం కాదు, అందులో మన అహంకారాన్ని, మనలో ఉన్న అజ్ఞానాంత తిమిరాలన్నిటినీ కూడా దానిలో వేసి దహనం చేయండి, అది దాని యొక్క అర్థం. అప్పుడు మనకి భోగభాగ్యాలు వస్తాయి. భోగభాగ్యాలు అంటే ఏంటిది, కేజీలు కేజీలు బంగారు, కేజీలు కేజీలు వెండి, లేకపోతే ఓ లగ్జరీ ఇల్లు, ఇవే భోగభాగ్యాలు అంటే కాదు. మనం ఏ మంచి పని తలపెట్టినా అందులో మనకు విజయం కలగాలి, అది భోగభాగ్యం. అంతే, తింటే అరగాలి, పడుకుంటే నిద్ర రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇది భోగభాగ్యాలు అంటే. అంతేకాని మనకు అవసరానికి మించిన ధనం ఆస్తులు కూడగట్టుకోవటమే భోగభాగ్యాలు అనకూడదు. అభ్యంగన స్నానం, ఈ రోజున అభ్యంగన స్నానం రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు. మనకి రాసులల్లో ఏవైనా దోషాలు ఉన్నా కూడా ఈ అభ్యంగన స్నానం వల్ల ఆ దోషాలు పక్కకు వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు మనకి మంచి చలికాలం, బాగా శరీరం పగిలిపోయి ఉంటుంది. ఎలా అంటే కరువు కాటకాలు వచ్చి పొలం ఎలా ఎండిపోయి ఉంటుందో అలా చర్మం అంతా అయి ఉంటుంది. ఆ చర్మాన్ని మనం మిగతా సమయాల్లో ఏం చేయలేం కాబట్టి నూనెతో మర్దనా చేసుకుని సున్నిపిండితో స్నానం చేస్తే అవన్నీ పోయి చర్మం మిలమల్లాడుతూ చాలా బాగుంటుంది. అంటే మన ఋషులు ఈ అభ్యంగన స్నానాలు, ఈ పండుగలు, ఈ ప్రసాదాలు, పిండి వంటలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి రిలేట్ అయ్యి ఉంటాయి. ఇదొక్కటే మనం తెలుసుకోవాలి, అభ్యంగన స్నానం. ఆ తర్వాత మనం సాయంత్రం వచ్చేవరకు భోగిపళ్ళు. భోగిపళ్ళు కూడా పిల్లలకి బాలారెస్టాలు అనేవి ఉంటాయి. 10 ఏళ్ల లోపల పిల్లలకి ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే వాటిని బాలారెస్టాలు అంటారు. వాటిని తొలగించుకునేది, ఏవైనా పీడ వల్ల వాళ్ళకి బాలారెస్టాలు వస్తాయి అవి రాకుండా పోగొట్టుకోవడం కోసం మనం ఈ రోజున భోగిపళ్ళు పిల్లలకి పోసేది. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో పిల్లలు ఉండాలి అని భోగిపళ్ళని పోస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళని కూడా ఆశీర్వదించమంటారు. అదే మళ్ళా భోగి రోజున బొమ్మల కొలువుని కూడా అమరుస్తారు కొన్ని ప్రాంతాలు. అంటే కొంతమంది దసరా, కొంతమంది దీపావళి, కొంతమంది సంక్రాంతి, ఎవరి ప్రాంతం వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం బొమ్మల కొలువుని వాళ్ళు పెట్టుకుంటారు. ఆ బొమ్మల కొలువును పెట్టి పిల్లలకి భోగిపళ్ళు పోస్తే వచ్చిన వాళ్ళంతా పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళు పెట్టిన బొమ్మల కొలువులో ఏమేం బొమ్మలు పెట్టారు, ఎలాంటి సాంప్రదాయం ఉంది, ఎలాంటి భగవత్ లీలలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే తిరిగి స్మరించుకోవడం. ఇప్పుడు రామాయణకి సంబంధించిన ఇవన్నీ పెట్టామనుకోండి, అవన్నీ చూసుకుంటూ బొమ్మలు ఎక్కడ తెచ్చారో కనుక్కుంటూ ఆ లీలని, రామాయణ లీలని కొంచెం తక్కువలో మనం లీల మొత్తం మనం చూసిన వాళ్ళం అవుతాం. అలాగే భాగవతం, భారతం ఇలాంటివన్నీ కూడా మనం బొమ్మల కొలువుగా ఏర్పరచుకొని
ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి ఆ రోజు భోగిని ముగించుకుంటాం. ఇవన్నీ కూడా చూడండి, మనం మిగతా రోజుల్లో చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళతో మాట్లాడే సందర్భం సమయం తక్కువగా ఉంటుంది. ఈ పండగ సందర్భం అని చెప్పి మనం అందరినీ పిలిస్తే కలుస్తారు అంటే కలుపుకుపోయే తనం కూడా మనకి కనిపిస్తుంది. ఒక్క పండగ మనకి ఎన్నిటినీ తెలియజేస్తుంది అంటే అన్నీ తెలియజేస్తుంది. నువ్వులతో చేసిన వంటలు, ఈ రోజున పిండి వంటలు చేయని, ఇంట్లో ఆహార పదార్థాలు ఏవైనా చేయని, నువ్వులతో చేసినాయి. ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఏమేం చేసుకుంటారో వాటిల్లో ఖచ్చితంగా ఈరోజు నువ్వుల్ని తీసుకుంటారు ఆహార పదార్థాల్లో. కొత్త బియ్యంతో పొంగళ్ళు, పొంగళ్ళు పల్లెటూళ్ళల్లోనే, అసలు సంక్రాంతి అంటే పల్లెలు పట్టణాలు అవుతాయి, పల్లెలు రాజులు అవుతాయి సంక్రాంతి పండక్కి మాత్రమే. మన హైదరాబాద్ మొత్తం ఖాళీగా ఉంటుంది, వెళ్ళిపోతారు అందరూ కూడా. అరగంట పట్టేది 20-10 నిమిషాలు వెళ్ళిపోతాం హైదరాబాద్లో. అంటే అందరూ కూడా ఊళ్ళల్లో, ఎందుకంటే మనం పశువుల్ని ఆరాధిస్తాం. ఆటపాటలతో పొలమంతా ఖాళీగా ఉంటుంది, సెలయేళ్ళు నీళ్లు బాగా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసి ఆనందించాలి, ప్రకృతిని ఆస్వాదించాలి అంటే ఒక సంక్రాంతి మాత్రమే. ఇంకోటి ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటుంది, ఎక్కడైనా పడుకుంటాం వెళ్తే. వేసవికాలం వెళ్తే ఫ్యాన్ కిందే ఉండాలి, లేకపోతే ఏసీ కిందే ఉండాలి. ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు ఉండదు. కాబట్టి ఈ పండగ అన్నిటికీ అనుకూలమైనదన్నమాట. అందుకు సంక్రాంతికి వెళ్తారు, భోగి కంటే ముందే వెళ్తారు. ఎందుకంటే భోగి రోజే చాలా వరకు పండగ అందరూ అంటే తీపి పదార్థాలు కానీ ఏవైనా చేసుకోవడం ఈరోజే చేసుకుంటారు. అలాగే ఇంటి ముందుకు హరిదాసులు, ఇప్పుడు హరిదాసులు అంటే మనం సంక్రాంతి అప్పుడే చూస్తాం, కానీ పూర్వకాలంలో ఏంటిది అంటే ధనుర్మాసం మొత్తము కూడా ఈ హరిదాసులు వీధి వీధి తిరుగుతూ తెల్లవారుజామున 3 గంటలకి తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ వస్తారు. ఎందుకు ఈ హరినామ సంకీర్తన అంటే, అందరూ లేవండి, తలారా స్నానం చేయండి, గోదాదేవి పాశురాలు చదవండి, మనకి అమ్మవారు ఏమేం చెప్పిందో ఆ నియమాల్ని పాటించండి అని. మనమేం అప్పుడు అల్లారాలు అలారం పెట్టుకోవటం ఇవన్నీ లేవు. ఆయన వీధి వీధి తిరిగి సంక్రాంతి పండుగ రోజు రావటానికి కారణం ఏంటిది అంటే, నేను మీకు మెయిల్ చేశాను కదా, నా జీవిత భత్యం మీ దగ్గరే ఉంది, ఇవ్వండి అని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన తెచ్చిన అక్షయ పాత్రలో ధాన్యాన్ని పోస్తూ ఉంటారు. ఆ హరినామ సంకీర్తనలు ఎప్పుడూ కూడా మనకి వీధులంబడి కనిపించవు, సంక్రాంతికి ఉంటాయి. ప్రతి ఒక్క చిన్న కళాకారుడు కూడా ఇంటి ముందుకు వస్తే ఎవ్వరూ కాదు లేదు అనకుండా దానం చేస్తారు. అది ఈ పండగకు ఉన్న చాలా విశిష్టత. అందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా భోగ భాగ్యాలతో ఈ సంక్రాంతిని చేసుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు.